ప్రస్తుతం సౌత్ లో హీరోలు దర్శకులు భాషలతో సంబంధం లేకుండా సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్స్తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కోలీవుడ్ క్రేజీ హీరో టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొలాబరేషన్లో సూపర్ కాంబోస్ రెడీ అవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కోలీవుడ్ క్రేజీ హీరోలందరూ టాలీవుడ్ డైరెక్టర్స్ వంక చూస్తున్నారు. రీసెంట్ గా దళపతి విజయ్ వారసుడు కోసం తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, శివకార్తికేయన్ ప్రిన్స్ కోసం అనుదీప్ కేవి, ధనుష్ సార్ కోసం వెంకీ అట్లూరి తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీస్తో సౌత్ జనాన్ని మెప్పించారు. దాంతో ఇప్పుడు తమిళ హీరో తెలుగు డైరెక్టర్ కాన్సెప్ట్తో మరిన్ని క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ సన్ పిక్చర్స్ కోసం లోకేష్ కనకరాజ్తో చేస్తున్న లియో మూవీ ఆగస్ట్ నెలాఖరులో షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. ఇది జరుగుతున్న క్రమంలోనే మరో టాలీవుడ్ డైరెక్టర్కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెన్నై టాక్. గోపీచంద్ మల్లినేని చెప్పిన ఒక లైన్ నచ్చడంతో సానుకూలంగా స్పందించినట్టు తెలిసిందే. క్రాక్, వీరసింహారెడ్డిలతో పాటు గతంలో తీసిన సినిమాలు విజయ్కి నచ్చడం వల్లే ఇది పట్టాలెక్కే ఛాన్స్ పెరిగిందని అంటున్నారు. మాస్ హీరోలతో యాక్షన్ మూవీస్ తీయడంలో ఎక్స్పర్ట్ అయిన గోపీచంద్ మల్లినేని దళపతి విజయ్ కోసం అదిరిపోయే కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాడని టాక్. తెలుగులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉండేదో తెలిసిందే. రజనీకాంత్, కమల్ హాసన్ల తర్వాత అంత ఫాలోయింగ్ సంపాదించింది సూర్యనే. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి సక్సెస్ అందుకునే దిశగా ఒక పానిండియా సినిమా చేయాలని సూర్య నిర్ణయించుకున్నాడట. దానికోసం కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటితో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. లేటెస్ట్గా సూర్యకు ఒక కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. మొదట్నుంచి సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న ఫ్యాంటసీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు చందు. సూర్యకు కూడా ఈ తరహా సినిమాలంటే ప్రత్యేక ఆసక్తి ఉంది. వీరి కలయికలో ఈ జానర్లో మంచి సినిమా పడితే ప్రేక్షకులకు పండగే. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ బాబీ కొత్త సినిమా ఏదనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అది విడుదలై 3 నెలలు దాటినా ఇప్పటిదాకా మరో అనౌన్స్మెంట్ లేదు. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా దిల్ రాజు నిర్మాత అనగానే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. సీనియర్ హీరోల్ని బాగా డీల్ చేయగలడనే పేరుంది బాబీకి. ఇంతకుముందు విక్టరీ వెంకటేష్తో వెంకీమామ, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలు తీసి సూపర్ సక్సెస్ సాధించాడు బాబీ. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ను బాగా హ్యాండిల్ చేయగలడని భావిస్తున్నారు. ధనుష్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమా ఇదివరకే అనౌన్స్ అయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సార్ ధనుష్ తొలి తెలుగు సినిమా. నిజం చెప్పాలంటే ఆ సినిమా కంటే ముందే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. అయితే సినిమా సెట్స్ మీదకు ఆలస్యంగా వెళ్తోంది. సంక్రాంతి కానుకగా వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దళపతి విజయ్. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 250 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి విజయ్ స్టామినా ఏంటో నిరూపించింది. అందుకే ఈ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అని టాక్. దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో మరో మూవీ రానుందట. ఈ ముగ్గురి కాంబోలో మరో మూవీ తెరకెక్కనుందని, ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో వంశీ ఉన్నారని కోలీవుడ్ మీడియా చెబుతోంది.